దేవస్థానం దుకాణాల వేలంపాటల్లో అధికార వైసీపీ వ్యూహాలు బెడిసికొట్టాయా? రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఎవరి ఒత్తిడి వల్ల వేలంపాటల్ని అకస్మాత్తుగా రద్దు చేశారు? చెలో శ్రీశైలం కార్యక్రమం ద్వారా బీజేపీ నేతలు వైసీపీకి ఎలాంటి హెచ్చరికలు జారీ చేశారు? పూర్తి వివరాలు ఈ ఇన్సైడ్ కథనంలో చూద్దాం. మూల విరాట్టు లేక ముష్టెత్తుకుంటుంటే ఉత్సవ విగ్రహాలు వచ్చి ఊరేగింపెప్పుడు అన్నాయట అన్న చందంగా ఉంది శ్రీశైలం ఆలయ దుకాణాల వేలంపాటల వ్యవహారం. ఆధ్యాత్మికతకు ఆహ్లాదానికి మారుపేరైన శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయ సన్నిధిలో దుకాణాల వేలంపాటలు రాజకీయ వర్గాల్లో అలజడి సృష్టించాయి. దుకాణాల వేలంపాట విషయంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బీజేపీ నేతల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు ఒక్కసారిగా భగ్గుమంది. ఈ నెల 16న నిర్వహించిన వేలంపాటల్లో అన్యమతస్థులు పాల్గొంటున్నారని ఆరోపిస్తూ శ్రీశైలం నియోజకవర్గం బీజేపీ నేత శ్రీకాంత్ రెడ్డి ఆగ్రహంతో ఊగిపోతూ స్థానిక టీడీపీ నేత రఫీపై దాడి చేశారు. రఫీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీకాంత్ రెడ్డి పోలీస్ స్టేషన్కు వెళ్లడం వెనక ఆలయ ఈవో ప్రమేయం ఉందని స్థానిక బీజేపీ కార్యకర్తలు కొందరు ఆ పార్టీకి చెందిన ఓ కేంద్ర మంత్రికి ఫోన్ చేసి చెప్పారట. దీంతో అసలు కథ అక్కడి నుంచే ఆరంభమైంది. టీడీపీ బీజేపీ నేతల మధ్య వార్ మొదలైందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు లోపల ఆనందపడ్డారట. ఈ క్రమంలో ఢిల్లీలోని బీజేపీ అగ్రనేతలు వేసిన ప్లాన్ను ఆ పార్టీ స్థానిక నేతలు హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధులు పక్కాగా అమలు చేశారని తెలుస్తోంది. పరిణామంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టి షాకే తగిలింది. ఆలయ ఈవో శ్రీశైలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎండోన్మెంట్ రూల్స్ ప్రకారం వేలంపాటలు నిర్వహించలేదని, వేలంపాటల్లో అన్యమతస్థులకు ఎలా ప్రవేశం కల్పిస్తారని, ఇలా చేయడం మంచిదేనా అంటూ ఢిల్లీలోని కమలం పార్టీ ముఖ్య నేతలు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావుతో ఫోన్లో మాట్లాడారట. మంత్రి వెలంపల్లి వెంటనే శ్రీశైలం ఆలయ సన్నిధిలో దుకాణాల వేలంపాటల్లో ఘర్షణలు జరగడానికి గల కారణాలపై ఆరా తీశారట. అనంతరం ఆ వేలంపాటలను రద్దు చేస్తూ ప్రకటన జారీ చేసినట్లు సమాచారం. అసలు ఆలయ దుకాణాల వేలంపాటల్లో రచ్చ జరగడానికి ప్రధాన కారణం స్థానిక అధికార పార్టీ నేతలు చెప్పినట్లుగా ఈవో మసులుకోవడమేనని మంత్రి వెలంపల్లి విచారణలో తేలిందట. పనిలో పనిగా ఈవో శ్రీరామచంద్రమూర్తిపై కూడా మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు బదిలీ వేటు వేశారు. దుకాణాల వేలంపాటలు రద్దు, ఈవో బదిలీతో డ్యామిట్ కథ అడ్డం తిరిగిందంటూ శ్రీశైలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కలవరం చెందుతున్నారట. మరోవైపు బీజేపీ హిందూ ధార్మిక సంఘాల ప్రతినిధులు చేపట్టిన సేవ్ శ్రీశైలం చలో శ్రీశైలం కార్యక్రమం అధికార పార్టీ నేతల్లో మరిన్ని ప్రకంపనలు సృష్టించింది. పోలీసుల ఆంక్షలతో చలో శ్రీశైలం కార్యక్రమాన్ని కట్టడి చేయాలని తలచిన అధికార పార్టీ నేతల వ్యూహాలు అక్కడ కూడా ఓ రకంగా బెడిసికొట్టాయనే చర్చ జరుగుతోంది. ఇటు బీజేపీ ఆధ్వర్యంలో హిందూ ధార్మిక సంఘాల ప్రతినిధులు అనుకున్నట్లుగానే నిరసన తెలియజేసి చలో శ్రీశైలం కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. తర్వాత నూతన ఈవోగా బాధ్యతలు స్వీకరించిన కెఎస్ రామారావును వారు కలిశారు. ఎండోన్మెంట్ నిబంధనలకు విరుద్ధంగా అన్యమతస్థులు దేవస్థానంలో వివిధ క్యాడర్లలో ఉద్యోగాలు చేస్తున్నారని, వారిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. చలో శ్రీశైలం కార్యక్రమంతో శ్రీశైలం అట్టుడుగుతున్న సమయంలో ఆలయ ఈవోగా బాధ్యతలు స్వీకరించిన కెఎస్ రామారావు హిందూ సంఘాల నాయకులు చేసిన డిమాండ్లపై ఏమీ స్పందించలేకపోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తమపై కక్ష సాధింపు ధోరణిలో వెళ్తే టీడీపీకి పట్టిన గతే పడుతుందని బీజేపీ నాయకులు చేసిన హెచ్చరిక జిల్లాలోని ఫ్యాన్ పార్టీ ఫ్యాన్స్ లో హాట్ టాపిక్ గా మారింది. శ్రీశైలం దేవస్థానం దుకాణాల వేలంపాటలను రద్దు చేసిన ప్రభుత్వం మళ్లీ ఎప్పుడు వేలంపాటలు నిర్వహిస్తుందని పలువురు దుకాణదారులు ఎదురు చూస్తున్నారు. ఈ నెల 29న రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు శ్రీశైలం వచ్చే అవకాశం ఉంది. ఆయన ఇక్కడికి వచ్చి స్థానిక పరిస్థితులను పూర్తిగా అధ్యయనం చేశాక
దుకాణాల వేలంపాట్లు సెప్టెంబర్ మొదటి వారంలో నిర్వహించే అవకాశాలున్నాయని సమాచారం. మొత్తానికి శ్రీశైలం ఆలయ సన్నిధిలోని దుకాణాల వేలంపాట్లు ఇలా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్నాయి. ఈ విషయంలో గతంలో ఎన్నడూ ఇంతటి వివాదాలు గొడవలు చోటు చేసుకోలేదట. ఈ నేపథ్యంలో మరి సెప్టెంబర్లో జరిగే వేలంపాట్లైనా సక్రమంగా జరుగుతాయా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. అలాగే దేవస్థానంలో పనిచేస్తున్న అన్యమత ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొన్నది. ఇదండి ఇవాళ ఇన్సైడ్. రేపు మరిన్ని ఆసక్తికర కథనాలతో మీ ముందుంటాం. చూస్తూనే ఉండండి.